ఓకే, అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వరుణ్ ముందు మాట్లాడాలా డాన్స్ చేయాలా? అరే నువ్వు చేయకుంటే రాసి నేను చేస్తాం. డాన్స్ అంటున్నారు అందరూ. హలో, నమస్కారం. సాంగ్ థ్యాంక్ యూ. హలో, యా థ్యాంక్ యూ అందరికీ ఇంత లేట్ అయినా వెయిట్ చేస్తున్నందుకు. నా కోసం థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ని చాలా గ్రేట్గా రిసీవ్ చేసుకున్నారు మీ అందరూ. ప్లస్ ఫస్ట్ ఈ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దీనికి ప్రెసిడెంట్ రామకృష్ణ ప్రసాద్ గారు అండ్ నిశాంత్. థ్యాంక్ యూ సో మచ్ నిశాంత్ ఆర్గనైజ్ చేసినందుకు పెద్ద ఈవెంట్ మాకు. నేను నా ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను వైజాగ్లో యాక్టింగ్ కోర్స్ చేసిన నా ఫస్ట్ షూటింగ్ నేను భీమవరంలో స్టార్ట్ చేశాను బయట. అంటే డెఫినెట్గా నాకు చాలా మెమరబుల్, నా ఫస్ట్ షాట్ నా లైఫ్లో నేను ఈ ఊర్లో చేశాను అనేది. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ పేరు పేరున్న మీ అందరికీ, ప్లస్ మా టీంలో మా తొలి ప్రేమ టీమ్కి పనిచేసిన టెక్నీషియన్స్ మా డైరెక్టర్ వెంకీ. తన ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా కన్విక్షన్తో చాలా మంచి కథ రాసుకుని మా అందరితో చాలా మంచి పర్ఫార్మెన్సెస్ చేయించాడు. సో వెంకీ, ఐ హోప్ యూ బికమ్ అ బిగ్ డైరెక్టర్ ఆఫ్టర్ దిస్. అండ్ ప్రసాద్ గారికి ఈ కథ ఇనీషియల్గా ఈ కథని అందరికన్నా ఎక్కువగా నమ్మింది దిల్రాజ్ గారు. సో ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉంటూ ఒక పిల్లర్లా ఉన్నారు ఈ సినిమాకి. ఫస్ట్ ఆయనకు బిగ్ థ్యాంక్స్. మళ్ళీ ప్రసాద్ గారికి అండ్ బాపీకి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి మా అందరినీ చాలా బాగా చూసుకున్నారు. సో వాళ్ళందరికీ మళ్ళీ బిగ్ థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా ఈ సినిమా మొన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలామంది విజువల్స్ చాలా గొప్పగా ఉన్నాయి సినిమావి, చూడడానికి చాలా కలర్ బాగుంది అన్నారు. దానికి మెయిన్ రీజన్ మా డిఓపి జార్జ్ విలియమ్స్, ఆయనకి మా ఎడిటర్ నవీన్ ఓలీ అండ్ మా ఎంటైర్ టీమ్ ఆఫ్ తొలి ప్రేమ. రాత్రి పగలు కష్టపడిన ఈ సినిమా కష్టపడిన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. అండ్ తొలి ప్రేమ అన్న వెంటనే మీ అందరికి ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది మీ అందరికి? అది అలాగే ఉంచుకోండి. ప్లస్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే టైటిల్తో నేను సినిమా చేస్తాను. ఆ సినిమాని ఇమిటేషన్ కాపీ రీమేక్ అదేం కాదు, జస్ట్ టైటిల్ ఒకటే. మా సినిమాలో కూడా తొలి ప్రేమ అనేది మాకు చాలా యాప్ట్గా అనిపించి పెట్టుకున్నాం. ప్లస్ బాబే టైటిల్ని పాడు చేస్తానని మీరు ఎవరు భయపడక్కర్లేదు. డెఫినెట్గా సినిమా టైటిల్కి టైటిల్ సినిమా బాగా జస్టిఫై చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అండ్ ఎంటైర్ భీమవరం. మళ్ళీ వస్తాను సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో మా సినిమా ఫెబ్ 10th వస్తుంది. ఈ ఫెబ్ 10th రిలీజ్ అవుతుంది. సో మీ అందరికీ మా ట్రైలరు పాటలు అన్నీ నచ్చితే మా సినిమా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాసి విన్నావే సాంగ్.